రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం మానాల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలకు సిరిసిల్ల జిల్లా అధికారుల సంఘం తరపున సిపిఓ రాజారాం ఆధ్వర్యంలో గురువారం రోజున నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం లాక్డౌన్ విధించిన కారణంగా పేద కుటుంబాలకు పూట గడవడం కష్టంగా మారిందని ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని కుటుంబానికి 12 కిలోల బియ్యం 1500 రూపాయలు అందిస్తుందని దానికి తోడుగా జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో సేకరించిన విరాళాలతో నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నట్లు వివరించారు కరోనా వైరస్ ను జిల్లా నుండి రాష్ట్రం దేశం నుండి తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్లూరి మానస ఎంపీడీఓ శంకర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు మండల ప్రత్యేక అధికారి ఏఈఓ రోషన్ గ్రామస్తులు ఉన్నారు దాదాపు 500 నిరుపేద కుటుంబాల కోసం ఒక నిత్యావసర వస్తువులు ఇవ్వాలన్న ఆలోచనతో సరుకులను సరఫరా చేసినాం అయితే ఈ కరోనా సమస్య గురించి ప్రజలందరూ కూడా దయచేసి నమస్కరించి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది మనంత కేర్లెస్ చేయాల్సిన ఇష్యూ కాదు అందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ప్రపంచం మొత్తం కూడా తల్లకిందులవుతున్న పరిస్థితి ఇప్పుడున్నది మనకు తెలుసు ఈ మన పుట్టపని చెప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి మనం ఎదుర్కోలేదు ఇప్పుడు ఈ దాదాపు నెల రోజుల నుంచి కూడా మనం కంప్లీట్గా లాక్డౌన్లో ఉంటున్నాం అంటే బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి మన ప్రభుత్వం ఎంత చెప్తున్నా కానీ రావడము కలవడము ఏదో చిన్న అవసరం ఉన్నా లేకున్నా బయటకు రావడం అనేది చేయడం జరుగుతుంది అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని అందరిని కోరుకుంటున్నాను ఈ కరోనా వ్యాప్తి చెందకుండా అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ చేస్తున్నటువంటి సిపిఓ గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీడీఓ గారికి గ్రామ సర్పంచ్ గారికి ఇతరుల ఇక్కడ గ్రామ పెద్దలకి మరియు వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు ఈ యొక్క కార్యక్రమం అన్నది ఎందుకంటే చాలా నిరుపేదలకు వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు సిపిఓ గారు జిల్లా అధికారులు ఎందుకంటే ప్రతి మండలంలో కూడా వాళ్ళు ఇదే విధంగా చేస్తారు మన రుద్రంగిలో కూడా ఒక 30 మెంబర్స్కి ఇచ్చారు ఇక్కడ కూడా 15 మెంబర్స్కి ఈరోజు పంచడం జరిగింది ఇది అన్నది ఎందుకంటే అతి నిరుపేదలకే ఇవి పనిచేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఏదో ఒకరోజు భోజనం తిని ఒక పూట తినకుండా చాలామంది కూడా పస్తులు ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ జీవన విధానం అనేది ఏ పని చేసుకోకుండా నిరంతరంగా వాళ్ళకి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అలాంటి వారిని గుర్తించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇది ఎందుకంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చినంటే ఇది మహమ్మారి అనేది కోవిడ్-19 అంది ప్రతి చాలా వరకు వస్తుంది మన రాష్ట్రంలో కూడా విపరీతంగా పెరుగుతూనే ఉన్నది కాబట్టి దీనికి ప్రతి ఒక్కళ్ళు మనం ఇంటిలోనే ఉండాలి ఇంటిలో ఉండి ఎటు నిత్యావసర వస్తువులు ఎమర్జెన్సీ అయితేనే బయటికి వెళ్ళాలి అనవసరంగా బయట తిరిగి బయటికి పోయి ఏ ఒక్కరు తెచ్చుకున్నా కానీ అది చాలామందికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి మనం సూర్యాపేటలో చూసాము ఒక అష్టాచమ్మ ఆడేవాళ్ళకే 31 మెంబర్స్కి అందరికీ ఎవరికో ఒకళ్ళు బయటికి పోయి తీసుకొచ్చిన దానికి 31 మెంబర్స్కి వచ్చింది కనుక ఎవరు కూడా పక్క ఇంటి వాళ్ళను కూడా రమ్మని చెప్పొద్దు అదేవిధంగా ఎక్కడ ఏ కిరాణా సరుకుల ద్వారా రావచ్చు వేరే వ్యక్తుల ద్వారా రావచ్చు డబ్బుల ద్వారా రావచ్చు కనుక దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మన ఇంట్లో ఉన్న కలో గంజో దాగి ఒక 15 రోజులు 20 రోజులు అట్లా ఉంటే మాత్రానికి కంపల్సరిగా ఇది మన ఏరియాకు రాకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చైతన్యవంతులై ఎవరి ఇంటికి వారే ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుందాం